మనం కానీ మనుష్య జన్మలో ఉండి కూడా ఈ మనుష్య జన్మ యొక్క ప్రశస్తిని తెలుసుకోలేక లోపలి జీవుడి గురించి ఆలోచించుకోవడం చేత కాకపోతే భక్తి అన్న మాటకు అర్థం ఏదో ఇన్ని మారేడు దళాలు తీసుకొచ్చి శివలింగం మీద వేయడం దీపం పెట్టడం నేను అవి తప్పని కానీ అలా చెయ్యొద్దని కానీ అవి సామాన్యమని కానీ నేను ప్రతిపాదించట్లేదని మీరు గ్రహించాలి కానీ ఉద్ధరణ అనేటటువంటిది భక్తి అన్న మాటకు అర్థం కేవలం ఏదో తీసుకొచ్చి పదార్థాన్ని ఇవ్వడం కాదు భగవంతుని యొక్క పాదముల యందు మన మనసు సమర్పింపబడాలి మారేడు దళాలు తీసుకొస్తే ఎవడకు కావాలి తామరపూలు తీసుకొస్తే ఎవడకు కావాలరా నీ మనసు శివుని యందు పెట్టనప్పుడు అన్నారు శంకర్లు అంటే శంకరాచార్యుల వారు పూజని విమర్శించారని మీరు అనుకోకూడదు ఆయన మనకి ప్రబోధం చేస్తున్నారు కావలసింది పదార్థం కాదు పదార్థం లేకపోయినా నాలుగు అక్షతలు ఉంటే పూజ పూర్తవుతుందండి నాలుగు అక్షతలు కూడా లేవనుకోండి మనసు ఒక్కటి నిలబడగలిగింది అనుకోండి పూజ పూర్తయిపోతుంది రైల్లో వెళుతున్న కళ్ళు మూసుకొని రత్నైకల్పిత మానసం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానా రత్న విభూషితం మృగమదామోదంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధి పశుపతి హృత్కల్పితం గృహ్యతాం కాశీపట్టణానికి వెళ్ళి విశ్వనాథుడి యొక్క శివలింగం దగ్గర కూర్చుని భార్య పక్కన కూర్చుని బంగారు పాతాలు అందిస్తుంటే ఆ ఆవు పాలు అందుకుని నమక చమకాలు చెప్తూ అభిషేకం చేస్తున్నట్టుగా మనసులో భావన చేస్తూ రైల్లో వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఆయన దగ్గర ఏమున్నాయి ఏం లేవు ఏ పదార్థం లేకపోయినా మనసు అక్కడుంది ఈశ్వరుడు వాడు కాశీ వెళ్ళి అభిషేకం చేశాడు అని తీసుకుంటాడు అన్ని పదార్థాలు పక్కనే ఉన్నాయి చేస్తున్నది అభిషేకం మనసు మాత్రం వేరొక విషయం మీద రంజిల్లుతోంది ఇంకొక విషయాన్ని పట్టుకుంది ఈశ్వరుడు దాన్ని పుచ్చుకోడు